బోధన్ మారుతి మందిర్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మదిన సందర్భంగా ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శోభన్ రెడ్డి తన అనుచరులతో కలిసి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ ఎన్నికల్లో భాగంగా బోధన్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాచెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని కోరారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ బాచిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్లో మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి ప్రజలను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి హాజరుకానున్నారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ప్రాంగణాన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నేపథ్యంలో సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పోలీస్ ట్రాఫిక్ను మళ్లించారు.